हाय हेलो अंदर की नमस्कार वेलकम टू नयना किचन मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। रेसिपी वच्चेसी ड्राई फ्रूट गुलाब जामुन नी बेकरी स्टाइल्लो सॉफ्ट गा ज्यूसी गा वच्चेलागा एला चेयालो चूद्दामा। ड्राई फ्रूट गुलाब जामुन नी तयारु चेयडम कोसम మీకు నచ్చిన ఏదో ఒక ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ని తీసుకోండి। నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ ని తీసుకున్నాను। ఇది నాకు 2 కప్పుల దాకా వచ్చింది। పిండిని కలపడం కోసం కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుని పిండిని కలుపుకోవాలి। పిండిని కలపడం కోసం నీళ్ళను కూడా యూస్ చేసుకోవచ్చు। పాలను వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది। గులాబ్ జామున్ మిక్స్ ని మరి చపాతీ పిండి లాగా కాకుండా పిండి మొత్తం దగ్గరగా వచ్చేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నూనె గాని లేదా నెయ్యి గాని వేసుకుని మిక్స్ చేసుకోవాలి। పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పిండిని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి। షుగర్ సిరప్ తయారు చేయడం కోసం స్టవ్ మీద విడల్పాటి పాత్ర పెట్టుకుని అందులోకి 2 కప్పుల జామున్ మిక్స్ కి గాను 2.5 లేదా 3 కప్పుల పంచదార వేసుకుని అలాగే అందులోకి అదే కప్ తోటి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి। నీళ్ళను వేసుకున్న తర్వాత గరిట తోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। పంచదార మొత్తం కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాలు పిండి నానిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ బాదం ని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి। చేతికి నెయ్యి గాని లేదా నూనె గాని అప్లై చేసుకుని కొంచెం పిండి తీసుకుని రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ఎక్కువ ప్రెస్ చేయకుండా ఫస్ట్ ఇలా స్ట్రైట్ గా చేసుకోవాలి। ఇలా స్ట్రైట్ గా చేసుకున్న తర్వాత రౌండ్ గా చేసుకోవాలి। రౌండ్ గా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ చేసుకుని అందులోకి కట్ చేసుకున్న కిస్మిస్ బాదం జీడిపప్పులను పెట్టుకొని రౌండ్ గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి। క్రాక్స్ లేకుండా పిండి మొత్తం రౌండ్ గా బాల్స్ చేసుకొని తీసుకోవాలి। కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైందా లేదని తెలుసుకోవడానికి కొంచెం పిండి వేసుకుంటే చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తే ఆయిల్ వేడైందని అర్థం। ఇప్పుడు రౌండ్ గా చేసుకున్న జామున్ బాల్స్ ని ఒకటొకటిగా వేసుకోవాలి। జామున్స్ ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఇలా గరిటతో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి। అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకుని కనీసం ఒక 2 గంటలు నాననివ్వాలి। ఒక 2 గంటలు నానిన తర్వాత బౌల్ లోకి సర్వ్ చేసి చూపిస్తున్నానండి। చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా సూపర్ గా వచ్చిందండి। ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి। చూస్తున్నారు కదండి ఎక్కడ పిండి లేకుండా సాఫ్ట్ గా జ్యూసీ గా వచ్చింది కదా। కుదిరితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ లో తెలపండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి। మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నయనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్।